హలో అన్న హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా రాలేదు రేపు కదా అడ్వాన్స్ ఓకే ఓకే ఎలా ఉంది అర్జున ఫాల్గుణ బాగుంది ఏనచ్చిందన్న అంటే శ్రీవిష్ణు గారి సినిమాలు అంటే డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి అందరికీ తెలుసు బట్ ఈ సినిమాలో ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఎంత వరకు డిఫరెంట్ గా అనిపిస్తుంది మీరు ఎలా సాటిస్ఫై అయ్యారు అంటే నాకు కథ పరంగా ఏం డిఫరెంట్ గా అనిపించలేదు ఆ స్లాంగ్ డైలాగ్ డెలివరీ అది ఆయన కొంచెం బా ట్రై చేశారు అది బానే వర్క్ అవుట్ అయ్యింది కూడా ఫన్ పరంగా బానే జనరేట్ అయ్యింది ఫన్ బా జనరేట్ అయ్యింది ఏంటంటే కథ ఓకే కొంచెం ఆల్రెడీ చూసిందే అనిపిస్తుంది ఎందుకంటే ఒక ప్రాబ్లంలో చిక్కుకోవడం దాని నుంచి బయటకు రావడమే కదా సో ఆ పరంగా ఆల్రెడీ చూసాం అనిపిస్తుంది బట్ క్లైమాక్స్లో వీళ్ళు చాలా ట్విస్టులు పెట్టడం జరిగింది సో దానివల్ల బాగుంది అన్న ఫీల్ వస్తుంది ఓవరాల్గా సో హీరోయిన్ అండ్ హీరో విష్ణు గారు అమృత సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ సో వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎలా అనిపిస్తుంది బాగుంది వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ఇద్దరిది యాక్టింగ్ కూడా బాగుంది అండ్ చాలా ఫ్రేమ్స్లో ఇద్దరు న్యాచురల్గా ఉంటారు కాబట్టి దానివల్ల కూడా మనకి చాలా బాగా చేశారన్న ఫీలింగ్ వస్తుంది బాగా చేశారు మొత్తం అందరూ బాగా చేశారు ట్రైలర్ దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అవ్వటం మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ సో కొంచెం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సో ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయటం కొన్ని సీన్లు ఉంటాయి ఎన్టీఆర్ గారి కోసం ఎన్టీఆర్ గారి రిఫరెన్స్ బట్ ఆ సినిమా మొత్తం అదే ఉండదు కొన్ని చోట్ల ఉంటుంది అంతే కొన్ని చోట్ల ఉంటుంది అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు గట్టిగా అరుస్తారు విజిల్ చేస్తారు అలాంటివి కొన్ని ఉంటాయి బట్ అదర్ దాన్ దట్ సినిమా మొత్తం అదే అంటే కాదు ఉండదు నార్మల్ గా మిగతా కథ నడుస్తుంటది ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఊరు కామెడీ సో ఇలాంటివి మనం చూసాం అవును బట్ ఇది ఎంతవరకు డిఫరెంట్ గా అనిపించింది మీకు ఏమైనా కొత్తగా ఏమైనా అనిపించిందా కామెడీలో ఎవరిని కించపరచకుండా బాడీ షేమింగ్ చేయకుండా అలాంటి సో ఆ బాడీ షేమింగ్ లాంటిది అయితే నాకు ఎక్కడ కనబడలే కొన్ని పొలిటికల్ జోక్స్ లాంటివి కూడా కొన్ని పడ్డాయి అంటే ప్రెసిడెంట్ మెడల్ కోసం ఇంక ఇట్లాంటి వాటి కోసం అదే బ్రాండ్ ఉంది కదా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అదర్ దాన్ దట్ ఇంకా ఎవరిని తక్కువ చేసే జోక్స్ అయితే ఏం లేవు మొత్తం అంతా నేచురల్ గానే అనిపించింది బాగానే కనిపించింది బాగానే తీయడం జరిగింది కొంతవరకు బాగానే తీశారు అంటే చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అవ్వకుండా ఉంటే అంటే పూర్తిగా బాగుందన్న ఫీల్ వచ్చేది ఆ ఫస్ట్ హాఫ్ చిన్న స్లో అయ్యేసరికి అరే ఏంటి ఇంత కొంచెం స్లో అయిందన్న ఫీల్ వస్తుంది బట్ సెకండ్ హాఫ్ దాన్ని బాగా క్యారీ చేశారు క్లైమాక్స్ లో బోల్డ్ ట్విస్ట్లు పెట్టారు అసలు ఒక 7-8 ట్విస్ట్లు వరుస పెట్టి వస్తుంటాయి అంటే ఈ టైంలో అంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి అటు మళ్ళీ జనవరి సంవత్సరం పెద్ద సినిమాలు రాబోతుంది ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు ఎంతవరకు జనాన్ని థియేటర్కి రప్పించగలం అనుకుంటున్నారు మీరు లేదు డెఫినెట్గా రప్పిస్తుంది బాగుంది చూడొచ్చు డెఫినెట్గా మూవీ అయితే బాగుంది అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది కదా పెద్ద సినిమాలకు వస్తారు టికెట్లు దొరకపోతే దీనికి వెళ్ళిపోతారు ఇది ఒక పాయింట్ ఉంటుంది అఫ్కోర్స్ మొదటి 3 రోజులు స్క్రీన్లు అన్నీ ఆలే ఆపేస్తారు అనుకో అది వేరే విషయం బట్ అయినా కూడా ఇది కూడా ఒక ఆప్షన్ ఉందిగా మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ 5 కి 3.5 చూడొచ్చు డెఫినెట్గా చూడొచ్చు సో అందుకని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ